ఆయన విలక్షణ నేత, మాజీ ముఖ్యమంత్రి, రాజకీయాల్లో విలువలకే ప్రాధాన్యత ఇచ్చే నేత. అధిష్టానం మాటే ఆయనకు శిరోధార్యం. హైకమాండ్ తనను సీఎం పదవి నుంచి తీసేసినా, కేంద్ర మంత్రి కాకుండా అడ్డుపడినా, రాజకీయంగా అవమానించినా ఆయన పార్టీని మాత్రం వదలలేదు. సొంత పార్టీకి ఎప్పుడూ ద్రోహం చేయలేదు. రాజకీయాల్లో వందల కొద్ది శిష్యులను తయారు చేసుకున్నారు. అలాంటి నేత కొడుకు మాత్రం రాజకీయాల్లో తప్పటడుగు వేస్తున్నారు. ఉండేది ఒక పార్టీలో, కలిసేది ప్రత్యర్థి పార్టీ లీడర్లను. గోడ మీద పిల్లిలా వ్యవహరిస్తూ తండ్రి పేరును చెడగొడుతున్నారని నేదురుమల్లి అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి, మంత్రిగా, ఎంపీగా కాంగ్రెస్ ముఖ్య లీడర్ నేదురుమల్లి జనార్దన్ రెడ్డికి డిఫరెంట్ ఇమేజ్ ఉంది. ఆయన అడుగులు పడింది కాంగ్రెస్ పార్టీలోనే, చనిపోయింది కూడా కాంగ్రెస్ పార్టీలోనే. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి వద్ద శిష్యరికం చేసిన ఎంతో మంది లీడర్లు, ముఖ్యమంత్రులు, మంత్రులు, కేంద్ర రాష్ట మంత్రులు, ఎంపీలయ్యారు. ఎమ్మెల్యేలకైతే కొదవే లేదు. కొమ్ములు తిరిగిన టాప్ లీడర్లతోనూ ఆయనకు చనువు సాన్నిహిత్యం ఉన్నాయి. అన్ని ఉన్నా అల్లుడు నోట్లో శని అన్నట్లు. అంత పెద్ద లీడర్గా ఎదిగిన నేదురుమల్లి జనార్దన్ రెడ్డి వారసత్వం మాత్రం రాజకీయాల్లో అటర్ఫ్లాప్ అవుతుంది. తండ్రి పేరును కొడుకు రామ్ కుమార్ రెడ్డి నాశనం చేస్తున్నాడంటున్నారు ఆయన అభిమానులు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చిన ఆయన సతీమణి రాజలక్ష్మి నేదురుమల్లి పేరును సగం కిల్ చేశారని, కొడుకు రామ్ కుమార్ రెడ్డి పూర్తిగా భూస్థాపితం చేసేలా ఉన్నారని నేదురుమల్లి అభిమానులు మండిపడుతున్నారు. రామ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వదిలి బీజేపీలో చేరారు. అయితే సొంత పార్టీని వదిలి బీజేపీలో చేరినా అతనికి ప్రాధాన్యం అంతంత మాత్రమే. కరివేపాకు అంత విలువ కూడా లేకపోవడం, కమలం పార్టీ తరఫున పోటీ చేస్తే కనబడకుండా పోతాననే భయంతో మళ్లీ పార్టీ మారాలని చూస్తున్నారు రామ్ కుమార్ రెడ్డి. తండ్రి నేదురుమల్లి ఇచ్చిన పొలిటికల్ ఇమేజ్ ను ఇప్పటికే నేదురుమల్లి కుటుంబం సగానికి పైగా డామేజ్ చేసిందనే ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా రామ్ తీసుకుంటున్న నిర్ణయాలు నేదురుమల్లి అనుచరుల్లో ఆయన్ని పలుచన చేస్తున్నాయని అభిప్రాయపడుతున్నారు. వదిలి బీజేపీలో చేరిన రామ్ కుమార్ రెడ్డి ఇప్పుడు బీజేపీని వదిలి టీడీపీలో చేరాలని అనుకుంటున్నారని వార్తలుస్తున్నాయి. దీంట్లో భాగంగానే సీఎం చంద్రబాబును కలిసినట్లు తెలుస్తుంది. మాజీ సీఎం నేదురుమల్లి జనార్దన్ రెడ్డిపై ఉన్న గౌరవంతో చంద్రబాబు రామ్ కుమార్ రెడ్డికి ప్రాధాన్యత ఇచ్చినట్లు సమాచారం. ఎమ్మెల్యేగా, ఎంపీగా పోటీ చేసినా టీడీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చినట్లు తెలుస్తుంది. అయితే రామ్ కుమార్ రెడ్డి అక్కడ పత్తా లేకుండా పోయారు. తాజాగా వైసీపీ అధినేత జగన్ ని కలిసి చర్చలు జరిపినట్లు వార్తలుస్తున్నాయి. మరోవైపు బీజేపీ లీడర్కు స్వాగత ఫ్లెక్సీలు, లంచ్లు ఏర్పాట్లు చేస్తున్నారు. నేదురుమల్లి విలువలకు ప్రాధాన్యమిస్తే ఆయన వారసుడు మాత్రం దానికి తూట్లు పొడుస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. బీజేపీలో ఉంటూనే అటు టీడీపీ, ఇటు వైసీపీ నేతలతో టచ్లో ఉంటూ రాజకీయ బేరసారాలు సాగిస్తున్నారట. ఒకేసారి మూడు పడవలపై కాళ్లు పెట్టడం చూసి ఆయన అభిమానులు నోరెళ్లబడుతున్నారు. పార్టీ మార్పుపై ఏదో ఒక నిర్ణయం తీసుకోకుండా ఎవరు పిలిస్తే వారిని కలవడం, సీట్ల కోసం బెదిరించడం నేదురుమల్లి అభిమానులను బాధిస్తుంది. నేదురుమల్లి రాంకు కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ పార్టీలో అయిపోయాయని, ఇక ఫైనల్ గా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ మిగిలి ఉందని పొలిటికల్ సెటైర్లు వేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి హీరోగా వెలిగితే కుమారుడు రామ్ కుమార్ రెడ్డి మాత్రం తండ్రి విలువలను, ఇమేజ్ ను డామేజ్ చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. నేదురుమల్లి వారసుడి చిత్ర విచిత్ర వేషాలను చూసి జిల్లా నేతలు గుసగుసలాడుకుంటున్నారట.